వెల్కమ్ టు ఏ విటిటోరీ ఇక మనకి ఈరోజు వచ్చేటికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేర్లెస్ చేస్తున్నారంటూ ఇక్కడ ప్రధానంగా అప్డేట్స్ అనేవి రావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ పోస్టులు అనేది ఫార్టీ ఫోర్ థౌజండ్ అబోవ్గా ఉంటే ఈ యొక్క పోస్టుల భర్తీ అనేది చాలా ఆలస్యం జరుగుతుంది అదేవిధంగా వీటి యొక్క ప్రధానంగా ఈ యొక్క ఎగ్జామ్స్ రాసుకోవాలంటే మనకి టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి కంపల్సరీ కానీ ఈ టెట్కి సంబంధించి కూడా ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం అనేది టూ ఇయర్స్కి ఒకసారి కూడా కనీసం నిర్వహించట్లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడైతే సిక్స్ మంత్స్కి ఒకసారి నిర్వహించారు దీనికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్స్ లేవంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయం అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట ఇక ప్రభుత్వ పాఠశాల ఖాళీగా ఉన్నటువంటి ఫార్టీ ఫోర్ థౌజండ్ పోస్టులు భర్తీ చేయాలి టెట్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఇక వందల మంది నిరుద్యోగులు ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ యొక్క కార్యాలయం వరకు వీళ్ళు ధర్నా చేయడం జరిగింది అనమాట సో అదేవిధంగా ఫైవ్ ఇయర్స్గా టెట్ పరీక్ష నిర్వహించలేదని విమర్శించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్టీ ఫోర్ థౌజండ్ టీచర్ జాబ్స్ ప్రజెంట్ ఇమీడియట్గా పూర్తి చేయాలి అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి ఈ నివేదిక ప్రకారం ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులు ఇతర పాఠశాలలు ఇరవై వేలు తేల్చారు అనమాట ప్రతి సంవత్సరం నియమించే పదహారు వేల మంది విద్యా వాలంటీర్లను కూడా ఈ సంవత్సరం రెన్యూవల్ చేయడం లేదు ఇక విద్యార్థుల పాఠాలు ఎవరు చెప్తారని వీరైతే క్వశ్చన్ అయితే చేయడం జరిగింది ఇక అదేవిధంగా పరీక్షల కోసం నాలుగు లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఇక ఫైవ్ ఇయర్స్గా ఎటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేది నిర్వహించట్లేదు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం విద్యారంగంలో దేశంలో రాష్ట్రం అనేది అయితే పద్దెనిమిది స్థానంలో కొనసాగుతుంది ఇక కొటారి కమిషన్ ఏదైతే ఉందో రంగానికి సంబంధించి ఇంపార్టెంట్ కమిషన్ అనమాట ఈ యొక్క కమిషన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు ఫాలో అవ్వట్లేదు అంటూ ప్రధానంగా ఇక్కడ బీసీ సంఘానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆర్ కృష్ణయ్య మాట్లాడడం జరిగింది ఏనాధ్వర్యంలోనే ఇక్కడ ర్యాలీ అనేది చేయడం జరిగింది అనమాట అదేవిధంగా టీచింగ్ పోస్టులకే కాదు నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా మెన్షన్ చేసేలా ఇచ్చేసాం దానికి సంబంధించి ఇంకా ఎవరైనా ఈ యొక్క వీడియో చూడనట్లయితే ఖచ్చితంగా వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోలో తెలుసుకోవచ్చు అసలుకి ఎన్ని ఉన్నాయి టీచింగ్ సంబంధించి నాన్ టీచింగ్ సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్లు కానివ్వండి లైబ్రేరియన్స్ కానివ్వండి ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాఫ్ట్ టీచర్స్ పోస్టులకు సంబంధించి కానివ్వండి అటెండర్లు కానివ్వండి జూనియర్ అసిస్టెంట్లు ఇట్లాంటి ప్రతిదీ కూడా అన్ని అప్డేట్స్ ఉన్నాయి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ